గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. కమ్మ సామాజిక వర్గానికి తప్ప టీడీపీ తరపున ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తూ ఉంటారు. కాంబినేషన్ కుదిరితే చాలు, కాంగ్రెస్ వైసీపీ పదే పదే అభ్యర్థుల్ని మార్చి మార్చి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. వైసీపీ చిలకలూరిపేట నుంచి విడుదల రజనీని ఇక్కడికి దిగుమతి చేశారు. ఇక్కడ ప్యాకప్ చేసుకుని గుంటూరులో రెడీ అయిపోయిన రజనీ గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు. అయితే ఆమెకు ఇప్పుడిప్పుడే పరిస్థితులు అర్థమవుతున్నాయట. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున చంద్రగిరి యేసురత్నం నిలబడితే టీడీపీ నుంచి మద్దాలగిరి పోటీ చేశారు. గెలిచిన గిరి తనకు ఉన్న జిన్నింగ్ మిల్లులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయల కోసం పార్టీ మారిపోయారు. ఇప్పుడు ఆయనకు టికెట్ లేదు. గుంటూరు వెస్ట్ టీడీపీ కంచుకోట కాబట్టి కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. కానీ గుంటూరు వెస్ట్ లో అన్ని రకాల సామాజిక వర్గాల జనాభా ఉంటుంది. ఎవ్వరూ లీడ్ కాదు. మరీ గెలుపోటములను శాసించే పొజిషన్ లో ఎవ్వరూ లేరు. అక్కడ ఉన్న సామాజిక వర్గాల ప్రకారం చూసినా, ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ప్రకారం చూసినా విడుదల రజనీ గెలుపు కష్టమే. గుంటూరు పశ్చిమలో కమ్మ కాపు బీసీ ఓట్ల బలం ఉంటుంది. బీసీల్లో వడ్డెర వర్గానికి బలం ఉంటుంది. విడుదల రజనీ ముదిరాజ్ వర్గానికి చెందినవారు, ఆమె భర్త రజక వర్గానికి చెందినవారు. ఈ వర్గాల ప్రభావం పశ్చిమలో అంతంత మాత్రం. పైగా గుంటూరు పశ్చిమ టీడీపీ కంచుకోట లాంటిది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ 25,000 ఓట్ల వరకు చీల్చినప్పటికీ టీడీపీ 5,000 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో పోటీ చేస్తున్నాయి కాబట్టి ఫలితం ఏకపక్షంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్న టీడీపీ కూటమి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం చేసింది. టీడీపీ జనసేన పొత్తు ఖరారు కావడంతో రెండు పార్టీల అధినేతలు ఇప్పటికే పలు దఫాలుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. అటు బీజేపీతో కూడా పొత్తు చర్చలు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు కొత్త నేతలు ఆసక్తి చూపుతున్నారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలగిరి వైసీపీకి మద్దతివ్వటంతో ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపు దిశగా టీడీపీ పావులు కదుపుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఇప్పటికే మంత్రి విడుదల రజనీ కొనసాగుతున్నారు. దీంతో ఆమెకు ధీటుగా మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాజకీయాలకు ఏమాత్రం పరిచయం లేని ఓ మహిళా పారిశ్రామికవేత్తను టీడీపీ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. వ్యాపారంలో రాణిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త విఆర్ శ్రీ లక్ష్మీ శ్యామలను ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని భావిస్తున్నారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మీ శ్యామల కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డైరీ వ్యాపారం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచారు. అదే సమయంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను శ్రీ లక్ష్మీ శ్యామల నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక భావాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జీర్ణోద్ధారణలో ఉన్న పలు ఆలయాలను పునర్నిర్మించారు కూడా. ఆధ్యాత్మిక రంగంలో సైతం శ్రీ లక్ష్మీ శ్యామల విశేష కృషి చేశారు. డైరీ వ్యాపారంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మీ శ్యామల వివిధ వ్యాపారాల్లో సైతం పెట్టుబడులు పెట్టి సక్సెస్ అయ్యారు. గత ఏడాది నవంబర్ నెలలో చంద్రబాబు పెడంబదూర్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటే శ్రీ లక్ష్మీ శ్యామల సైతం రామాంజుల వారిని దర్శించుకున్నారు. సౌమ్యరాలిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లక్ష్మీ శ్యామలతో ఇప్పటికే పలు దఫాలు పార్టీ కీలక నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున మంత్రి విడుదల రజనీని ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున మహిళను పోటీలో నిలబెడితే గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారట.